బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ అన్ని రంగాల్లో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుద్ధ్యం, మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళనకు పెద్దపీట వేసింది. బడ్జెట్లో హైదరాబాద్కు కేటాయింపులపై వివరాలు చూద్దాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్పై బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం 10,000 కోట్లు కేటాయించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏకు 500 కోట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి జలమండలికి 3,385 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే ఇటీవల ప్రభుత్వ ఆస్తులు, భూములు పరిరక్షణతో పాటు విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కూడా ప్రత్యేకంగా 200 కోట్లను కేటాయించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలకమైన మెట్రోకి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో ఎంతో అవసరమైంది. అంతేకాదు శంషాబాద్ వరకు మెట్రో విస్తరణతో ఎయిర్పోర్టుకు ప్రయాణం సాఫీగా సాగేలా, మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల మేర విస్తరించనున్నది. దీంతో మెట్రోకు బడ్జెట్ కేటాయింపులో పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం 50 కోట్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం 200 కోట్ల నిధులను కేటాయించారు. మూసీ నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఈసారి బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవం అవుతుందని, అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత చారిత్రక ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది. అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయి. ఉత్తర ప్రాంతాల్లో 158.6 కిలోమీటర్ల పొడవున్న సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కిలోమీటర్ల పొడవున్న చౌటుప్పల్, షాద్నగర్, సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. అలాగే ఆర్ఆర్ రన్ను హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను, తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 మార్గాలతో నిర్మించి దానిని 8 మార్గాల సామర్థ్యానికి విస్తరిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు, ఆర్ఆర్కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు పంచాయతీల నుంచి రాజధానికి రహదారులను అనుసంధానం చేస్తామని తెలిపింది ప్రభుత్వం. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్లు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఉద్దేశం. కోటికి పైగా జనాభా గల నగరానికి పవర్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాము.